హుజూరాబాద్ అసెంబ్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం కొంత నిమ్మదించిన ఆ తర్వాత పుంజుకుంది. ఉదయం 10 గంటలకు 10.5% నమోదు కాగా గంట తర్వాత 11 వరకు 33.27% పోలింగ్ నమోదు కావడం విశేషం. కాగా రాత్రి వరకు పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్, సిపి సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు. హుజూరాబాద్ అసెంబ్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను క్లియర్ చేశారు అధికారులు. ఆ తరువాత 7:00 పోలింగ్ ప్రారంభమైంది. ఇల్లంతకుంట 224 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ఓవరాల్ గా 10.5% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత గంటకే 33.27% పెరగడం విశేషంగా చెప్పవచ్చు. ఓటు వేసేందుకు ఆయా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు ఓటర్లు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నెమ్మదిస్తుండగా ఓటర్లు భారీగా క్యూ కడుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పలు మండలాల్లో పర్యటించి ఎన్నికల తీరును పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ మండలంలోని చెలుపూర్, వీనవంక మండల పరిషత్, రెడ్డిపల్లి, జగ్గయ్యపల్లి పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంత పోలింగ్కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. హుజూరాబాద్ అసెంబ్లీలో మొత్తం 237,036 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 117,933 మంది పురుషులు కాగా 119,102 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 4,450 మంది 80 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధులు ఉన్నారు. వృద్ధులు, మహిళలు ఎక్కువ శాతం మంది ఉదయం వేళల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ డెస్క్, హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి శానిటైజర్ అందించారు సిబ్బంది. హెల్త్ డెస్క్ను జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.